सुधाकर रेड्डी नलभ वेल को संबंधी सर निराथ गारे अंशाल बटी आयन ओपकनटे कनपड़ता कुछ ऐखल्लो तेड़ उन्यानी अवेद अवकतवकल का अभी का केवल ऐखल चिंटा आयना बट केशव ओके सुधाकर रेड्डी सुधाकर रेड्डी नमस्ते सर रवि गारु रेड्डी गारु अंदर की अंडी मन जगन मोहन रेड्डी गारी प्रभुत्वम अभी गमनिस्तुन्नामनि वाले वाल तप्पु एत्ति चूपिते दानिकि प्रतिगा चंद्रबाबु नायडु गारिनो लेकपोते तेलुगुदेशं प्रभुत्वान्नि एदो విమర్శలు చేయడం బురద చల్లడం దాన్ని డైవర్ట్ చేసే పనులలోనే ఉన్నారండి. అప్పు చేయడం సహజమే. ఇందాక రవి గారు చెప్పినట్టు కేంద్రమైనా రాష్ట్రమైనా మన కుటుంబమైనా అవసరం మేరకు అప్పులు చేస్తాను. మా పల్లెలో ఒక సామెత ఉంది, అప్పు లేకుండా ఆస్తి ఏర్పడదు అని అంటుంటారు. ఏదైనా ఆస్తి పాస్తులు కొనేటప్పుడు అప్పు చేయాలని. అలాగే అప్పు చేసి అడ్డిగా కొంటే వడ్డీకి సరిపోతది, ఆ తర్వాత అసలు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాలన్నది కూడా మా ప్రాంతంలో ఉన్న సామెత. ఇది రాష్ట్రం అంతా కూడా తెలిసి ఉంటది. అప్పు లేకుండా ఎవరం కూడా అభివృద్ధి చెందం. ఎక్కడైనా అంటే అప్పు అవసరం. అయితే శృతి మించి తలకు మించి అప్పులు చేసిన వ్యక్తి అయినా కుటుంబమైనా రాష్ట్రమైనా దేశమైనా అభాసుపాలు కాక తప్పదు. ఆ తర్వాత ఆర్థిక చిక్కుల్లో ఇరుక్కుంటాం. అందుకనే ప్రతిదానికి ఒక లిమిటేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఏమి వైఎస్ఆర్ పార్టీలో ఎందుకు అప్లై అయ్యారు చెప్పమనండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, కోవిడ్ వల్ల మేము ఇలా అయిపోయింది, లేకపోతే వ్యాక్సిన్ వేసాము ఇంకోటి వేసాం దీనికి ఇన్ని వేల కోట్లు ఖర్చు అయింది కాబట్టి అప్పు చేసాము చెప్పమనండి. వీళ్ళు చేసిన అప్పులన్నీ నిరర్ధకమైన అప్పులు, వాటి మీద విమర్శలు చేస్తే కొంతమంది బాధపడతారు. కాబట్టి ఈ ఇప్పుడు ఈ 41,000 కోట్లలో అవకవక లెక్కల బల ఏదో చెప్తున్నారు. ఏం చేస్తున్నారండి ఆయన? పుగన్ రాజేంద్ర రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటే సలహాదారు వచ్చి బయట అన్ని మంత్రులు చెప్పేవి ముఖ్యమంత్రులు చెప్పేవన్నీ సలహాదారులు చెప్తుంటారా? అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనేది ఆలోచించారు. సలహాదారులు పరిపాలిస్తున్నారా, మంత్రులు పరిపాలిస్తున్నారా అర్థం కాకుండా ఉంది. ఇవి లెక్కల్లో ఏదో తేడాలు ఉంది, సాంకేతికంగా లోపాలు అనడం తప్పండి. ఎందుకండి ఇంత మంది ఆర్థికవేత్తలు ఆఫీసర్లు వాళ్ళ మీద ఐఏఎస్ల సూపర్వైజర్లు కింది నుంచి ఏది ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక మండల కేంద్రంలో నుంచి పై వరకు ఈ ఆర్థికంగా అన్ని చూసే వ్యవస్థ ఉండగా ఇవేదో లెక్కల్లో తప్పులు వచ్చాయి చిక్కులు ఉన్నాయి అవి సరిచేస్తామని చెప్పడం హాస్యాస్పదమండి. అంటే మాటలు ఏదో మాటల గారడీతో ఏదో చేసేద్దాం అనుకునే తప్పు. అయ్యావల కేశవ్ గారు చెప్పిన దానికి ఇందాక రవి గారు చెప్పి శ్వేత పత్రం రిలీజ్ చేయండి, ఏదో ఇది ఇంత దీనికోసం ఈ 10,000 కోట్లు పెట్టాం, ఇది ఈ సాంకేతికంగా దీని మీద పడిందో లేకపోతే అవసరం మేరకు దీనికి మళ్ళించాము, ఇవన్నీ లెక్కలు చెప్పకుండా కేంద్రం మీదనో తెలుగుదేశం మీదనో సాకులు చెప్పడం ఏముంది? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు చేశారండి, చేయలేదని ఎవరు, ఆయనే కాదు ఎవరు వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా అప్పులు చేశారు. వాళ్ళంతా పరిమితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని ఆ రోజుల్లో మనం కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు ఏం కష్టం వచ్చిందండి? ఈయన 1 సంవత్సరంలోనే 5 ఏళ్ళ అప్పు చేశారు. అప్పులు చేయడం, ఈ ఓట్లని కొనుక్కోవడం, అంటే డైరెక్ట్ గా ఓట్లు కొనే కార్యక్రమాల్లో ఉన్నారు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని ఎక్కడ లేదండి. చూడండి ఎక్కడన్నా చెరువులు ఇల్లు ఎక్కడెక్కడో ఇల్లు ఇస్తే, మొన్న ఏదో ఒక వీడియో చూశాను పాపం నీళ్లుంటే అక్కడ పునాదులు వేసుకుంటున్నారు, తిక్క తిక్క పనులన్నీ చేస్తున్నారండి. మాట్లాడితే వాళ్ళకున్న మీడియా సపోర్ట్తోనో లేకపోతే వాళ్ళకు ఉన్న మేధావుల సపోర్ట్తోనూ ఇది తిమ్మిని బమ్మిని చేయడం బురద చల్లడం అరవడం లేకపోతే బూతులు తిట్టడం, మంత్రులు బూతులు తిడతారు, ఇంకా డైవర్ట్ అయిపోయి ఆ బూతులకు బూతులు తిట్టుకుంటూ ఇలా గడుపుతున్నారే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా తుడిచిపెట్టకపోయిందండి. ఎక్కడ ఎవరైనా అభివృద్ధి అయితే ఎవరి కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, గతంలో చేసిన బిల్లులు లేవు, కొత్త వర్కర్లు లేవు. ఎందుకంటే నేను పల్లెటూరు అన్నాను, మిమ్మల్ సిటీల్లో లేను పల్లెటూరులో ఉన్నాను. చిన్న చిన్న టెండర్లు వేస్తే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మనం ఒకవేళ ఈ వర్క్ చేస్తే ఆ తర్వాత బిల్లులు ఆగిపోతే ఏం చేయాలి అని భయపడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వర్క్లు చేయడానికి
ముందుకు రావడం లేదండి. అంటే మేమేం ఎటు తెలుగుదేశంలో వెళ్ళాం, మాకు వర్కలు ఎవరు ఇచ్చిన బిల్లులు కావు, వాళ్ళే కాదు. కాబట్టి రాష్ట్రాన్ని దాదాపు ఈ రెండేళ్లలో దివాలా తీయించేశారు. కాబట్టి 41,000 కోట్లు కరెక్ట్ లెక్కలు చెప్పండి. ఎంత ఎంత టైం కావాలి అడగండి. సాంకేతికంగా ఏదో ఉంటే ఇన్ని రోజుల్లో సరిచేస్తాను. ఏంటంటే పాత రోజుల్లో మాదిరి పుస్తకాల్లో రాసే లెక్కలు ఇప్పుడు కంప్యూటర్లు ఉన్నాయి, క్షణాల్లో వాటిని ఒక ఆర్డర్లో చేస్తే రీప్లేస్ చేసుకుంటాం. పాత రోజుల్లో మాదిరి పుస్తకాలు చెప్పేసి మళ్ళీ రాయాల్సిన పని లేదు కదా. కాబట్టి ఇది దివాలా ప్రభుత్వం, అప్పుల ప్రభుత్వం. ఈ అప్పులు చేసి అడ్డుగలు కొట్టారు, వడ్డీకి అడ్డుగలు అమ్మితే ఆఖరులో ఏమీ మిగలు, ఆస్తులు అమ్మే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా అండి, ఆస్తుల్ని పెంచాలి కానీ ఆస్తుల్ని తుంచకూడదు, అమ్మకూడదు అండి. మనమైనా అంటే అత్యవసర పరిస్థితుల్లో ఏదన్నా ఉన్నా ఆస్తులు అమ్ముకుంటాం. ఎవరు ఇంట్లో బంగారం ఉందని తాకట్టు పెట్టడానికి కూడా సాహసించం, ఆ బంగారం కూడా అమ్ముకోం. విధి లేని పరిస్థితుల్లో, గతి లేని పరిస్థితుల్లో ఆ బంగారం తాకట్టు పెడుతుంటారు. పల్లె చిన్న కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉన్న కుటుంబంలో పాటించే ఆర్థిక నియమావళిని కానీ, ఆర్థిక సూత్రాలను కానీ, ఆర్థిక భద్రతను కానీ ఇంత పెద్ద ప్రభుత్వం పాటించడం లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కావాలనే తప్పులు చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది.